ఫోకస్. ఏపీలో రాజధాని అంశం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అటు వైసీపీ ఇటు విపక్ష పార్టీల నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. అయితే విపక్షాల నుంచి విమర్శలు రావడంతో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదన్నారు బొత్స. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని బొత్స స్పష్టం చేశారు. 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, కాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాం. భార్య గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి. అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి, చెప్పండి.